हाय फ्रेंड्स, वेलकम बैक टू हनी अनु किचन। इवाल्टी स्पेशल रेसिपी वच्चेसी बिस्किट्स। पिल्ललैते मरी मरी इष्टंगा तिंटारंडी बिस्किट्स नु। बयट कोने वाटिकंटे इला इंट्लोने तयारु चेसी पिल्ललकु पेट्टंडी। चाला चाला रुचिगा उंटाई, चाला इष्टंगा कूडा तिंटारु। स्कूल कु वेल्लेटप्पुडु कूडा इला कोन्नि पिल्ललकु बाक्स लो पेट्टि पंपियोच्चु, अंत रुचिगा उंटाई। मैदा पिंडी, बेकिंग पौडर, सोडा वाडकुंडाने इवि चाला रुचिगा करकरलाडुतू उंटाई। ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి। 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు సూచి రవ్వ వేసుకోండి, అంటే ఉప్మా రవ్వ। 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని పిండి అంతా ఒకసారి కలుపుకోండి। ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు షుగర్ వేసుకోండి। 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు షుగర్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది, మరి తీపిగా ఉండదు, మరి చప్పగా ఉండదు। 1/2 కప్పు వాటర్ పోసుకొని షుగర్ మొత్తం కరిగే వరకు ఇట్లా కలుపుకోండి। తర్వాత మనం కలిపేసుకున్న గోధుమ పిండిలో 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని పిండి మరొకసారి కలుపుకోండి। ఇందులో రవ్వ వేయడం వల్ల బిస్కెట్స్ అనేది కరకరలాడుతుంటాయి, మెత్తగా అనేది రానే రాదు। ఇలా కలిపేసిన తర్వాత షుగర్ సిరప్ ను కొంచెం కొంచెం పోసుకోండి, ఒకేసారి పోయకూడదు, కొద్ది కొద్ది పోసుకుంటూనే పిండి అంతా కలుపుకోండి। మనకు చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండి అంత కలుపుకోండి। ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ నాననివ్వండి। ఇలా నానిన తర్వాత చిన్న చిన్న ఉండలాగా చేసుకొని చపాతీలా చేసుకోండి, అంటే చపాతీలా అంటే పల్చగా కాదండి, కొంచెం మందగానే చేసుకోవాలి, అప్పుడే బిస్కెట్స్ మనకు కరకరలాడుతుంటాయి। పల్చగా చేసుకున్నది అనుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కొంచెం మందంగానే చేసుకోండి। మీకు ఏ సైజ్ కావాలనుకున్నా, ఏ షేప్ కావాలనుకున్నా ఆ షేప్ లో చేసుకోండి। ఇలా చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకొని కాల్చుకోండి। ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలండి, హై ఫ్లేమ్ లైనా లో ఫ్లేమ్ లో పెట్టేసుకోకుండా మొత్తం ఈ బిస్కెట్స్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని కాల్చుకోండి। ఇలా ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది। సేమ్ ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ కూడా ఇదే విధంగా చేసుకొని ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవడమేనండి। ఇలా చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి ఇవి 2 మంత్స్ దాకా నిల్వ ఉంటాయి। పిల్లలకు ఎప్పుడైనా మారం చేసినప్పుడైనా తీసి ఇవ్వచ్చు, లేకుంటే స్కూల్కు వెళ్ళేటప్పుడు బాక్స్ అయినా పెట్టి ఇవ్వచ్చు। ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే కూడా ఇలా కొన్ని ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తింటారండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।